అందరికి నమస్కారం. బీపీటీలు నారుమడి పోయడానికి నారుగయ్యి పనులు చేస్తున్నాం. గినాల చుట్టూ వేయడం, జాగ్రత్త చేయడం, బాగు చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఆర్గానిక్ మందల్లో సిబిఆర్ మెథడ్లో చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇకపోతే ఈరోజు మనం భారతీయులని చెప్పడానికి ప్రతి ఒక్కరూ గర్వపడాలి. రెండో విషయం ఏంటంటే, మొదట మనం తెలుగు వాళ్ళవి. తెలుగు వాళ్ళల్లో ఏ రంగమైనా కావచ్చు, అది ఏ రంగమైనా కావచ్చు, ఆ రంగాలలో దేశం మొత్తంలో సాటి పేరు ప్రఖ్యాతలతో సాటిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కిందనే లెక్క. ఈరోజు విశేషం ఏంటంటే, హీరో కృష్ణరాజు గారు వాళ్ళ అబ్బాయి, యంగ్ రెబల్ స్టార్, ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు. ఏ భాషలో హీరోలు ఆ భాషలోనే టాప్ లెవెల్లో ఉండడమే మహా కష్టమైపోయిన గగనమైపోయిన రోజుల్లో ఆయన భారతదేశం లెవెల్లో అన్ని ప్రపంచ భాషల్లో కూడా అద్భుతమైన హీరోగా, ప్యాన్ ఇండియా హీరోగా నిలబడడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెలుగు వాళ్ళు కావడం, ఆయన దర్శకుడికి ఆయన గొప్పవాడు. ఈ విధంగా ఇటువంటి తెలుగు వాళ్ళు దేశం లెవెల్లో ప్రపంచ లెవెల్లో సట్టా దాడుతుంటే చాలా గొప్ప విషయం, మనందరూ అభినందించాల్సిన విషయం. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, అలాంటి హీరోల మీద యువతరం ప్రేరణ విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆయన సత్యహరిశ్చంద్ర, అది చాలా అవసరం. సత్యాన్ని హైలైట్ చేస్తూ వచ్చినటువంటిది, అలాంటి సినిమా వాడు తీయాలని. అదేవిధంగా దేశానికి మొత్తం ప్రజలకి అన్నం పెట్టేవాళ్ళు అన్నదాతలు, ఆ విధంగా ఆయన రైతు పాత్రలో ఒక సినిమా తీయాలని. దేశాన్ని కాపాడేవాళ్ళు మిలిటరీ వాళ్ళు, ఆ విధంగా మిలిటరీ ఆఫీసర్గా ఒక సినిమా తీయాలని నేను ప్రభాస్ బర్త్డే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి వీడియోలు ఆటోమేటిక్గా వాళ్ళ పరిధిలో వాళ్ళు చూడడం జరగద్ది. తప్పకుండా చేయండి ప్రభాస్ గారు, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్.